వడపోత. ప్రకటనల్లో ఏమో బంగారం రుణాలు కూడా ఇస్తానని, మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి, ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని ప్రపంచంలో లేని షరతులు అన్ని పెట్టి ఆఖరికి ఇచ్చింది అంతే 13,000 14,000 కోట్లు. నిజంగా అది రాకపోతే, ఈయన అది అనౌన్స్ చేయకపోతే ప్రజలు, రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు, దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యి మిగులు ఉండేది. ఇప్పుడు ఏమైందా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ 15,000 కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో. ఇంకా డ్వాక్రా వాళ్ళు అయితే మరే నేను, ఎందుకంటే వాళ్ళకేమి ఇవ్వలే. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు, కట్టించుకోవాలా. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మనం మొత్తం, ఎప్పుడు లే అంతగా ఎన్పిఏలు అయినాయి, అవి సున్నా వడ్డీకి ఇరిపోయింది. అసలు ఇవ్వలే, సున్నా వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి నేను కడతాననేది, అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పారు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు, పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్ళకు వస్తున్నది కూడా పోయి దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు, రెండు దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరు అవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మన మానాన మనం వదిలితే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, ఓ దీన్ని ఇట్లా తీరుద్దామంటాం అంతే. ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్ళకు, వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి. ఈరోజు హామీలు సూపర్ సిక్స్ అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చాడు. ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏందినే చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి, అసలు నిరుద్యోగులు ఎవరు, ఏ బేసిస్ మీద చూస్తావు, నిరుద్యోగి అర్హత ఏమి పెడతావు, 3,000 అందరికీ ఇస్తావా? జనరల్గా సహజంగా ఏమంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద 3,000 వస్తుంది అంటారు. అలాగే కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ఏ రైతులకు తెలియదు. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా వేస్తాడు, ప్రతి మహిళకు నెలకు 1,500. అంటే మహిళలందరూ అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇంత వేగ్గా అందులో యువతకు చూస్తే, గతానుభవం చూస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే, 14లో ఈయన ఏం చేశాడయ్యా అంటే 14లో అక్కడ మీద కనీసం 1,000 నుంచి 2,000 వరకు అన్నాడు. సరే, ఎంతో ఇస్తారులే అని అనుకుంటే 14లో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే, మధ్యలో అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు, ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరికీ తెలుసు, దీనివల్ల ఇదవుతుంది అనుకొని ఇంకా ఆ తర్వాత పెట్టిన ఉడపోసుకుంటూ వస్తే 1 కోటి మందికి పైగా ఉండేవాళ్ళు, ఉడపోస్తూ ఫస్ట్ 10th ఇంటర్పై ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా, తర్వాత దానికి సంబంధించినంత వరకు అని 12 లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలిసి ఆఖరకు వాళ్ళది కేవైసీ అని ఏదో అది పెట్టి
అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు, అది కూడా ఎన్నికలకు 3-4 నెలల ముందంటే 162,000 మందినేమో ఫైనలైజ్ చేశారు. దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే 40 కోట్లు తూతు మంత్రంగా పెట్టాడు. అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే. 162,000 దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని వడబోసాడో తెలియదు.